మోహనవాణి కి స్వాగతం మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు శ్రీరామాయణ మననం 59వ భాగం సుందరకాండ శుక్లాంబరధరం విష్ణు శశివన్నం చతుర్భుజం प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महन्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। जय श्री राम, जय श्री राम, जय श्री राम। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिरेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिरेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जय हनुमान, जय हनुमान, जय हनुमान। अहमिक्ष्वाकुनाधेन सगरेण विवर्धितः इक्ष्वाकुसचिवश्चायं नावसीदितुमर्हति। अहमिक्ष्वाकुनाधेन सगरेण विवर्धितः इक्ष्वाकुसचिवश्चायं नावसीदितुमर्हति। तथा मया विधातव्यम् विश्रमेत यथा कपिः शेषं च मयि विश्रान्तः सुखेनातितरिष्यति। तथा मया विधातव्यं विश्रमेत यथा कपिः शेषं च मयि विश्रान्तः सुखेनातितरिष्यति। నేను ఇంతటి వాడ ఉన్నట్టుకు ఇంతటి వాడ నవ్వుటకు ఇక్ష్వాకు ప్రభు అయిన ఆ సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకు గురికారాదు అని చెప్పి ఇక్కడ ఈ సముద్రుడు అనుకుంటున్నాడు. ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి ఆ సగరుడే కదా, ఆ యొక్క సగరుడు పుత్రులే కదా ఈ సముద్రాలన్నింటినీ కూడా అవ్వారు. ఆ సముద్రుడు అనుకుంటున్నాడు అనమాట, నేను ఇంతటి వాడ అవటానికి అసలు ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి సగరుడే కదా మనకి ఇక్కడ 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 కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమకు గురి కాలేదు. అటువంటి ఇక్ష్వాకు వంశం యొక్క శ్రీరామచంద్రుని యొక్క బంటు విడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆయనకి ఎట్టి శ్రమకి ఆయన గురి కాలేదని చెప్పేసి ఇక్కడ కృతజ్ఞతా భావంతో ఆ మంచి కార్యం మీద వెళుతున్నటువంటి ఆంజనేయ స్వామికి శ్రమకి గురి కాకూడదని చెప్పి సముద్రుడు అనుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ కపీశ్వరునకు తగు రీతిగా విశ్రాంతిని ఇక్కడ సమకూర్చాలి. అతడు ఇచ్చడం విశ్రమించి ఆ తర్వాత ఆ ప్రయాణాన్ని హాయిగా కొనసాగింపగలడు అని ఇక్కడ ఆ సముద్రుడు అనుకుంటున్నాడన్నమాట. త్వమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞాగిరి శ్రేష్ట పరిఘ సన్నివేశితః త్వమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞాగిరిశ్రేష్ట పరిఘ సన్నివేశితః త్వమేషాం జాతవీర్యాణాం
पुनरेवोत्पतिष्यताम् पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि त्वमेषां चातवीर्याणां पुनरेवोत्पतिष्यताम् पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि ఆ వెంటనే ఆ సముద్రుడు ఆ యొక్క మైనాక పర్వతాన్ని పిలుస్తూ ఓ మైనాక దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళవాసులైనటువంటి రక్తసింహకులకు అడ్డంగా నీవు మహాశిలువలె నిలిచిపోయావు. పరాక్రమవంతులైనటువంటి ఆ రాక్షసులు మరల లేచి రాకుండా దుర్భేద్యమైనటువంటి ఆ పాతాళ ద్వారానికి పూర్తిగా అడ్డుగా మూసివేశాం. అక్కడ ఉన్నావు నువ్వు. అసలు విషయం ఏమిటంటే పూర్వం ఆ బలిచక్రవర్తి ఇంద్రుని పరాజితుని గావించి ఆ స్వర్గరాజ్యమును అక్కడ వశపరుచుకున్నాడు బలి. దానివల్ల ఆ దేవతలు చాలా కష్టాల పాలయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ వామనమూర్తిగా అవతరించాడు. బలిచక్రవర్తిని పాతాళానికి పంపేశాడు. అతనితో పాటుగా అతని యొక్క సమస్త రాక్షస సమూహాన్ని కూడా ఆ పాతాళానికి తొక్కేశాడు. ఆయన తొక్కేసి వారు మళ్ళీ తిరిగి రాకుండా ఆ ద్వారానికి ఇంద్రుడు ఆ మైనాక పర్వతాన్ని అడ్డుగా నిలిపించాడు. కాబట్టి అటువంటి మైనాకుణ్ణి ఇప్పుడు ఆ సముద్రుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఒకసారి నువ్వు లేచి ఆ సముద్రం మీదకి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి కాస్త సేద తీరేగా కాస్త విశ్రాంతి తీసుకునేలాగా నువ్వు ఏర్పాటు చెయ్యి, నువ్వు ఒకసారి పైకి రా అని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే మనకి లోకమునకు ఉపయోగపడుట అనేటువంటిది మాత్రమే మానవ జన్మకు సార్థకత చేకూర్చేది అని మనం తెలుసుకోవాలి. లోకానికి ఉపయోగపడడం గురించే మనకి మానవ జన్మ ఇచ్చారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ వంశంలోని ఏ ఒక్కరు ఏ మంచి కార్యం చేసినా కూడా లోకాపకారం చేసినా కూడా లోకానికి ఉపకారం ఈ యొక్క వంశంలో ఎవరు చేసినా కూడా ఈ వంశంలోని ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరైనా లోకానికి ఉపకారం చేస్తే లోకోపకారం చేస్తే ఆ వంశ కీర్తిని ప్రతిష్టను ఈ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి అక్కడ లిఖించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏ యొక్క వంశంలోని వారైనా కూడా ఎప్పుడు కూడా సత్కార్యాలు చేయటం వల్ల మొత్తం ఆ వంశానికే కీర్తి వస్తుంది, లేకపోతే ఆ వంశం మొత్తానికి అపకీర్తి అప్రతిష్ట మిగులుతుంది. అలాగే వారి వంశంలోని వారందరికీ కూడా వంశంలోని వారందరినీ కూడా సదా లోకం ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటుంది, పూజిస్తూ ఉంటుంది. కాబట్టి త్యాగంతో లోకోపకారం చేయటానన్నది ఒక వరం. అటువంటి అవకాశం దొరకడం కూడా అదృష్టం అని చెప్పి ఇక్కడ గ్రహించాలి. మన ఆంజనేయ స్వామికి మన రామభట్టుకు అటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి సీతాన్వేషణలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు మన హనుమ. కాబట్టి ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా తెలిసేది ఏమిటంటే కాబట్టి ఆ యొక్క వంశం మొత్తాన్ని ఇక్కడ కీర్తిస్తారు మంచి పనులు చేస్తే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి హనుమప్రసాదంగా స్వీకరించి ఎవరైనా కూడా తమ యొక్క వంశ ప్రతిష్టని ఇప్పుడు నిలబెట్టుకోవాలి అంటే చక్కటి సత్కార్యాలు చేయాలి, చక్కటి జీవితాన్ని ఇక్కడ ఈ భూలోకంలో గడపాలి అనేటువంటిది మనకి ఇక్కడ హనుమ సూచిస్తున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకునేంత వరకు మనం శ్రీరామాయణాన్ని పఠిద్దాం, రామనామాన్ని జపిద్దాం. హరే రామ, 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 హరే రామ. స్వస్తి.